పంట పొలాల్లోనే కాదు రోడ్ల ప్రక్కన ఇంటి ప్రక్కన ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ విపరీతంగా మొలిచే కలుపు మొక్క పార్థీనియం. పార్థీనియం ను కాంగ్రెస్ గడ్డి, పిచ్చి మాసపత్రి, క్యారెట్ గడ్డి, ముక్కు పొడక మొక్క అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. పార్థీనియం పంట పొలాల్లో పలు రకాల చీడపీడలకు కారణమై పంట దిగుబడులను హరించివేస్తుంది. అంతేకాదు మనుషుల్లో ఆస్త్మా వ్యాధిని, పశువుల్లో జీర్ణకోశ సంబంధ వ్యాధులను కలగజేస్తూ నష్టకారిగా ఉంటోంది. ఇన్ని రకాలుగా నష్టకారిగా ఉంటున్న ఈ కలుపు మొక్క నిర్మూలనకు సామూహికంగా చర్యలను చేపట్టాలంటూ వివరిస్తున్నారు ఈనాటి అన్నదాత వెలుగుబాట శీర్షికన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. తయారీ బాంబు విషయానికి వచ్చినట్టయితే గనక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది 4 వారాల లోపల పుష్పించే దశకు చేరుకుంటుంది. ఇది మామూలుగా ఒక ఏకవార్షిక కలుపు మొక్క. ఒక మొక్క నుండి దాదాపుగా 1000 కొద్ది విత్తనాలు తయారు కావడము, జీవితకాలం తక్కువగా ఉండడము, ఈ విత్తనాలు కూడా చాలా తేలికగా ఉండి సులభంగా గాలి ద్వారా వేరే ప్రాంతాలకు కూడా విస్తరించడం ద్వారా ఇది చాలా సమస్యాత్మకంగా మారిపోతుంది. ఇంకా ఈ పార్థీనియం వల్ల నష్టాల విషయానికి వచ్చినట్టయితే ఇది కొన్ని రకాల వైరస్ తెగుళ్లకు కూడా ఆవాసం కల్పించడం ద్వారా కూడా పంటల దిగుబడిని తగ్గించడానికి ఎంతో అవకాశం ఉంది. ఇంకా ఈ వంగ, టమోటా లాంటి పంటల్లో కూడా ఈ పుప్పొడి దానిపైన పడినట్టయితే కనుక విత్తనోత్పత్తి కానీ పంట దిగుబడి కానీ బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మనుషుల విషయానికి వచ్చినట్టయితే కనుక ఈ పార్థీనియం మొక్క చేతికి తగిలినట్టయితే కనుక తామర లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ పుప్పొడిని పీల్చినట్టయితే కనుక కళ్ళలో నీళ్లు కారడం కానీ కళ్ళు ఉబ్బడం కానీ జరుగుతుంది. పార్థీనియం మొక్కల్ని పీల్చి కాల్చివేసినప్పుడు దాని నుండి వచ్చిన పొగను పీల్చినట్టయితే కూడా ఉబ్బసం లాంటి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. సాధారణంగా ఈ పశువులు తీసుకున్నట్టయితే కనుక ఈ వయారి భామను తినవు కానీ కొన్నిసార్లు పశుగ్రాసాలతో పాటు తీసుకున్నప్పుడు ఈ పాలు చేదుగా ఉండడం కానీ ఒక రకమైన వాసన రావడం కానీ జరుగుతుంది. పశువుల్లో కూడా హైపర్ టెన్షన్ కానీ వెంట్రుకలు రాలిపోవడం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇస్తున్నాయి. కాబట్టి ఇన్ని రకాలుగా నష్టం కలగజేస్తున్నటువంటి వయారి భామను నిర్మూలించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. వయారి భామ నిర్మూలన విషయానికి వచ్చినట్టయితే గనక సేద్య పద్ధతులకు తీసుకున్నట్టయితే గనక ఈ వయారి భామను పూత దశకు రాకముందే పీకి వేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గనక 4 వారాల్లోనే ఇది పుష్పించే దశకు రావడము, ఎక్కువ విత్తనాలను తయారు చేయడం అన్నది కూడా మనకు సమస్యాత్మకంగా మారుతుంది. సో పూత దశకు రాకముందే దీన్ని తీసివేసి మొక్కలను తగలబెట్టినట్టయితే గనక కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. పంట మార్పిడి ద్వారా కూడా, అంటే బంతి లాంటి పంటలతో పంట మార్పిడి చేసినట్టయితే కూడా వయారి భామను మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ వయారి భామను ఓపికున్నట్టయితే కనుక మనము కంపోస్ట్, ట్రైకోడర్మా విలిడి అనే శిలీంధ్రాన్ని ఉపయోగించడం ద్వారా కంపోస్ట్ వేసుకున్నట్టయితే కూడా మంచి కంపోస్ట్ తయారయ్యి దానిలో పోషక విలువలు కూడా అధికంగా ఉండి తర్వాత వేసిన పంటలు కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంది. ఇక జీవ నియంత్రణ పద్ధతులకు వచ్చినట్టయితే కనుక జైగోగ్రామ అనే పెంకు పురుగులు ఈ పార్థీనియం నివారణలో చాలా ఉపయోగపడతాయి. ఈ జైగోగ్రామ బైకొలరేట అనే పురుగులు వర్షాకాలంలో మామూలుగా ఆకుల అడుగు భావంలో గుడ్లు పెట్టి ఈ వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు కానీ పెంకు పురుగులు కానీ వయ్యారి భామను పూర్తిగా ఈనెలు మిగిల్చి మిగతా పూర్తిగా భాగాన్ని దాన్ని తినివేయడం ద్వారా పార్థీనియం నిర్మూలనలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పెంకు పురుగులు జూన్ జూలై నుండి సెప్టెంబర్ అక్టోబర్ వరకు మాత్రమే ఉండి తర్వాత అవి కోశస్థ దశకు చేరుకోవడం వల్ల మనకు ఇవి సంవత్సరం పొడవునా ఉన్నట్టయితే కనుక పార్థీనియం నివారణ కొంతవరకు ఉపయోగపడుతుంది. అవగాహన లోపంతో రైతులు కొన్నిసార్లు ఈ పెంకు పురుగులు పార్థీనియం మీద కనిపించినప్పుడు దీనిని నివారించడానికి పురుగు మందులు కూడా పిచికారీ చేస్తుంటారు. అలా చేయకుండా అవి వదిలిపెట్టినట్టయితే కొంతవరకు పార్థీనియం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగుల వలన పంటకు ఎటువంటి నష్టము ఉండదు. ఈ పురుగులే కాకుండా కొన్ని పార్థీనియంను కొన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్ళు కానీ బూడిద తెగుళ్ళు కానీ ఇలాంటివి కూడా ఆశిస్తుంటాయి. ఇలాంటి తెగుళ్ళు కనిపించినప్పుడు మనం వీటిని తీసివేయకుండా ఉండడం ద్వారా పార్థీనియంను కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రకాల మొక్కలు కసివింద జాతికి చెందిన మొక్కలు కానీ లేకపోతే పిచ్చి తులసి, తోటకూర, వెంపలి, పరసకంప ఇలాంటి మొక్కలు కూడా ఏం చేస్తాయంటే కనుక వీటిలో ఉండే కొన్ని రసాయనాలు తయారు కావడం ద్వారా ఈ పార్థీనియం మొక్కను మొలకెత్తకుండా నిరోధించడానికి
అవకాశం ఉంది. ఇవే కాకుండా రసాయనాలతో కూడా కలుపు నివారణకు అవకాశం ఉంది. కానీ కలుపు నివారణ మందులు వాడినప్పుడు అవగాహన లోపంతో చేసినట్టయితే మన ప్రధాన పంట కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రైతులకు కొంత అవగాహన మనము పెంపొందింపజేయడం అనేది చాలా అవసరము. ఇప్పుడు రసాయనాలతో కలుపు నివారణ విషయానికి తీసుకున్నట్టయితే మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు ఇలాంటివి వేసినప్పుడు పంట పొలంలో అట్రజిన్ అనే కలుపు మందును 4 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ఇదే పంటలలో పైపాటుగా అంటే 20-25 రోజులప్పుడు 2,4-D అనే కలుపు మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా పశుగ్రాస పంటల్లో అయితే గనక ఈ మెట్రిబుజిన్ అనే కలుపు మందును 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయడం ద్వారా పంట పొలాల్లో ఇది కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పైరు లేని భూముల్లో చూసినట్టయితే గనక మామూలుగా బీడు భూములు, బంజరు భూములు వీటిలో అయితే గనక వర్షాకాలంలో వర్షం వచ్చిన వెంటనే అట్రజిన్ కలుపు మందును 4-5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా 2,4-D అనే కలుపు మందును పార్థీనియం మొలిచిన తర్వాత 20-25 రోజుల అప్పుడు పిచికారి చేసుకుంటే కూడా నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనందరికీ తెలిసినటువంటి గ్లైఫోసేట్ అనే కలుపు మందును కూడా 8 నుండి 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా పార్థీనియంను నిర్మూలించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. అన్నిటికన్నా పద్ధతుల కన్నా ముఖ్యమైనది ఏంటంటే గనక వీలైనంత వరకు పూత దశకు రాకముందే ఈ మొక్కలను పీకివేసి తగులు పెట్టడం ద్వారా కూడా ఎక్కువ నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.